अंदर की नमस्कार वोटर्स वॉइस कार्यक्रम की स्वागत रूल असेंबली एन कंदर्भंग जुटे एन कोजु मन नरसापूर निजकवर्ग शिवपेट मंडल को ग्राम में उजु ओटर् अभिप्रायो अड़ी तेसक ये पार्टी की वो ओटे एनकोसम ओटे अड़ी तेसक मरी వెళ్ళామా ఇంత పిచ్చిన తీస్తుండు ఇంత రైతు బంధు ఇస్తుండు ఇంత గదో గిదో సగపెడుతుండు ఆయన చేత ఇప్పుడు ఆ పిచ్చిన ఇవ్వకపోతే ఈ సూదులు లేవు మూల పడేస్తుంది నిన్న ఇవాళ సూదులు లేవు కదం మూల పడ్డాం నేను కారు గుర్తు చేస్తాను శంకర్ నా పేరు దేని కొట్టేద్దాం అనుకుంటున్నా నేను టిఆర్ఏ చేసుకోవచ్చు సార్ మేము ఫ్యామిలీ మొత్తం ఎందుకు దేనికోసం మాకు కొన్ని పనులు అయినాయి కేసీఆర్ నుంచి ఏమేమి వస్తున్నాయి పథకాలు మాకు రైతు బంధు వస్తుంది రైతు బీమా అన్నీ వస్తున్నాయి మరి నాకు యాక్సిడెంట్ అయితే సర్జరీ కూడా హరిశారం చేయించిండు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీతోని నాకు 8 లక్షల అయితే ఒక 1 లక్ష 50 వేలలు చేయించిండు సిద్దిపేటరే సిద్ధార్థ హాస్పిటల్లో ఓకే మేము ఆయనకే ఇస్తాం फैमिल मत आने के दुर्गा सारी मैं ओट दिन कर्जी लेकिन इतना तन ला पंचायत लाइन ఇప్పటిదాకైతే ఎలాంటి మోసాలు జరగలేదు కాబట్టి మాకు కేసీఆర్ వచ్చిన నుంచి బాగానే ఉంది ఏ విషయంలో అయినా కానీ మాకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ అట్లాగే మాకు వాటర్ కానీ నల్లాలు కానీ ఇన్సూరెన్స్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ షాదిమాబాద్ కానీ ఇలాంటి ఏదానికైనా ఇబ్బంది లేకుండా మాకు అడిగిందల్లా ప్రతిదీ కేసీఆర్ గారు మాకు దగ్గరుండి వింటుండి ప్రతిదానికి మాకు హెల్ప్ ఉంటుంది కాబట్టి అట్లే మా మున్నడదామ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు కూడా మాకు ఎట్లాంటి అన్యాయం చేయకుండా మాకు ప్రతిదానికి వెళ్తుండి మామూలు ముందు నడిపిస్తుంది కాబట్టి అందుకే మేము ఖచ్చితంగా కారు గుర్తి ఒకటేదాన్ని మాయగూడి రత్నపూర్ విలేజ్ లో కొన్ని టీపీ ల్యాండ్ మీద ఈ మేనిఫెస్టో లో పీపుల్ కూడా పట్ల చేస్తామని చెప్పి అన్నారు దాని నుంచి మేము కార్ గురి కొడేదని తెలుసుకున్నాం వీళ్ళే కానీ కరెంట్ కానీ కరెంట్ కానీ మరి నల్ల దాన్ని కానీ ఇంకేది కోపం ఎట్లొస్తుందంటే నా పిల్లలకు ప్రాబ్లం గట్టి వస్తుంది నా బాధ గదే పట్ట కావాలి పట్ట వాళ్ళకి ఏమో నాకు తెలియదు మీరు ఏదానికి వేస్తే కేసీఆర్ వస్తాడా ఎవరు వస్తారా కారా కార్కే వేస్తే బరాబర్ పట్ట చేసేయండి నాకు బుక్ ఇయ్యరు పాస్ బుక్ ఇయ్యరు మాకేడలేదు
మళ్ళా లేని మరి ఎట్లా ఈ 30 ఏళ్ళ నాడు కొట్టుకున్న గుడ్డం మేము కాంగ్రెస్ ఎందుకంటే మాది 4 ఎకరాల భూమి పోతుంది దేనికి అది పెద్ద రోడ్డుకు అంటే హైవే రోడ్ పోతుంది మాకు ఉన్నదేంటి ఇల్లు పోడితే అక్కడికి సైడ్ అందాకా మాదే పొలము ఆడదాకా మాది ఉన్నది మాది ఉన్న మొత్తము మాది ఇప్పుడు ప్రభుత్వానికే పోతే మేము ఏం వేసుకొని బతకాలి చెప్పు కొంచెం మాకు చిన్నగా ఆలోచన చేయడానికి కూడా మాకు టైం లేదు మరి మా పిల్లలు కూడా ఒక్కొక్కరికి ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక కొడుకు మరి ఆ పిల్లలకి ఏం పెట్టాలి మేము కాంగ్రెస్ వస్తే మీ భూమి ఉంటదంటారా ఉంటదేమో అని ఆశ ఉంది మాకు ఆశను మరి నిరాశ చేస్తారా మరి ఉంచుతారా అనేది ప్రభుత్వం తెలియాలి అట్లానే మేము కాంగ్రెస్ కి వెళ్ళాలని అనుకుంటున్నాం సీతారాం మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి ఎవరికి ఓట్ ఇద్దాం అనుకుంటున్నారు ఎవ్వరు వచ్చినా గానీ ఎవరు రచ్చరచ్చ చేస్తలేరు ఊర్లో మా తాండాదికి ఎవరు వస్తలేరు తాండాని ఏం పట్టించుకుంటలేరు ఎవరు పట్టించుకుంటలేరు తాండాలో ఏం సమస్యలు ఉన్నాయి ఏ అన్నిలు ఉన్నాయి మోరిల్ లేవు సార్ ఏం లేవు ఏం చేస్తాం ఇల్లు లేవు అర్ని మేమే కట్టుకున్నాం మేమే ఇస్తాం ఇల్లు ఇస్తామని ఇల్లు ఇస్తామని ఇల్లు కూడా ఇల్లు ఇంద్రమ్మ పథకం ఇస్తామని అంటే ఇప్పుడు మొన్న వరకు పోయిన నెలలో అన్ని ఇచ్చినాం ఇప్పటి వరకు ఇల్లు లేదు ఏం లేదు అదే ఇప్పుడు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి ఇస్తామంటారు ఇప్పుడు గ్యాస్ తక్కువ ఇస్తామంటారు రైతు బంధు ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు పైసలు కూడా ఎక్కువ ఇస్తున్నా అంటారు రైతు బంధు మా ఇడ్లు అది అన్ని మంచిగా ఇస్తే వాళ్ళకి ఏమో వాళ్ళు కూడా ఇస్తే ఇప్పుడు తర్వాత చూస్తాం ఇప్పుడు వరకు వాళ్ళు చేయలేరు సార్.